ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో దిగ్బంధించేందుకు రష్యా వ్యూహాత్మక దాడులకు మరింత పదును పెట్టింది. తన దగ్గర ఉన్న శక్తివంతమైన ఆయుధాలు ఒక్కొక్కటి బయటకు తీస్తూ ఊహకందని రీతిలో దాడులు చేస్తోంది. తాజాగా పోర్ట్ నగరం ఒడిశాపై రష్యా హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించింది. యుద్ధ విమానంపై నుంచి మొత్తం 2 కింజల్ మిసైల్స్ ను ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 2 హోటళ్లు ధ్వంసమైనట్టు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇక తాజా దాడులు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉక్రెయిన్ కు నల్ల సముద్రంతో సంబంధాలు లేకుండా చేయడమే లక్ష్యంగా తాజా దాడుల్ని భావించాలి. ఇక ఒడిశాను ఆక్రమించడం ద్వారా డాన్బాస్ ప్రాంతం నుంచి మాల్డోవాలోని రష్యా మద్దతుదారుల ఆధీనంలో ఉన్న ట్రాన్స్ నిస్ట్రియా వరకు కారిడార్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. దాంతో ఉక్రెయిన్ కు నల్ల సముద్ర మార్గాన్ని మూసివేయనున్నారు. అదే జరిగితే ఉక్రెయిన్ ఎగుమతులు దిగుమతులకు కీలకమైన కార్గో మార్గం మూసుకుపోయినట్టే. ఇప్పటికే మేరియుపోల్ నగరంపై రష్యా పట్టు సాధించడంతో అజోవ్ సముద్రంతో ఉక్రెయిన్ కి సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఉంది. ఒడిశాను కూడా రష్యా స్వాధీనం చేసుకుంటే నల్ల సముద్రం నుంచి అట్లాంటిక్ ను కలిపే ఐరోపాలోని రైన్ మెయిన్ డాన్బెక్ వాల్వతో కూడా ఉక్రెయిన్ కి సంబంధాలు తెగిపోనున్నాయి. అజోవ్ సముద్రం నుంచి కెర్చ్ జలసంధి ద్వారా నల్ల సముద్రంలోకి ప్రవేశిస్తారు. నల్ల సముద్రం నుంచి కార్గో నౌకలు డార్డనెల్లెస్ జలసంధి ద్వారా మధ్యతర సముద్రానికి వెళ్తాయి. దాంతో అవి జిబ్రాల్టర్ జలసంధిని దాటి అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లి ఇతర ఖండాలతో వాణిజ్యం నెరపడానికి వీలవుతుంది. అంటే రష్యా తాజా దాడుల లక్ష్యం ఉక్రెయిన్ కు ఇతర దేశాలతో జల మార్గాల్ని పూర్తిగా మూసివేయడమే అన్నది గమనార్హం.